దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? మీరు పంపుతున్న కానుకలు, మీరు చేస్తున్న ఫోన్స్, మీరు చేయించుకుంటున్న ప్రార్థనలు చక్కగా జవాబులు వస్తున్నాయని, కార్యాలు జరుగుతున్నాయని నేను విని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే నెల నెలా తీర్మానం చేసుకుని అన్నదానానికి మీరు కానుకలు పంపుతూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరమంతా దేవుడు కాచి కాపాడి మరో సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన ఆయనకే మహిమ కలుగునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం చూడండి. హబక్కూకు రాసిన పత్రిక 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకనముకు తెచ్చుకొనము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి నీ దీవెనలతో నింపండి. ప్రతి అక్కర అవసరత మీ నామములో తీర్చబడునుగాక. అభిషేకించి అయ్యా నా ద్వారా ప్రభువ మా అందరితో మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, నూతన కార్యాలు చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక సంవత్సరం గడుస్తుంది వెళ్ళిపోతుంది అని అంటే కొంతమందికి వయసు పెరుగుద్ది, వయసు పెరుగుతుంది అని అంటే మనం పెళ్ళికి దగ్గర అవుతుంటారు, కొంతమంది వివాహానికి దూరంగా అయిపోయామని మరికొంతమంది ఆలోచన చేస్తారు. టోటల్గా మనం చూస్తే సంవత్సరాలు గడిచే కొందుకు మనం కూడా లైన్లో ఉన్నామని, మన పితృల దగ్గరికి వెళ్తున్నామని లైన్లో ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి అది అర్థం కాక దేవుడి గురించిన సంగతులను కంప్లీట్గా మరుగు చేస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి పాపిష్టి కార్యాలను సంవత్సరాలు పోతూ ఉన్నా, నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నా కానీ వారి పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టకుండా వాటినే కంటిన్యూ చేస్తూ కేవలం 31వ తేదీన రాత్రి మందుగొట్టి లేదా బారుల్లో ఉండటమే వారి జీవితానికి ఆనందంగా అనిపిస్తుంది. టెంపరీ ఆనందం కోసం ఈ రోజుల్లో చాలామంది తాపత్రయపడుతూ ఉన్నారు. పర్మనెంట్గా ఇచ్చే ఆనందానికి దూరం అయిపోతున్నారు. మందు వల్ల వచ్చే ఆనందం, కొట్లాటల వల్ల వచ్చే ఆనందం, పేకాట వల్ల వచ్చే ఆనందం, సినిమాల వల్ల వచ్చే ఆనందం, గంజాయి వల్ల వచ్చే ఆనందం, దొంగతనాల్లో వచ్చే ఆనందం, వీటిని చూసుకుని వాళ్ళు మురిసిపోతున్నారు. ఇవన్నీ కూడా తదుపరి దుఃఖాన్ని మిగిల్చేవే. మందు తాగి ఆనందపడేవాడికి లివర్లు డ్యామేజ్ అవుతాయని తెలుసు. ఆ సిగరెట్లు తాగి ఆనందపడేవాడికి ఊపిరితిత్తులు పోతాయి అని తెలుసు. దొంగతనం చేసి ఆ డబ్బులతో ఆనందించేవాడికి ఏదో ఒక రకమైన జైల్లోకి పోవాలని తెలుసు. రవిడజన్ చేసి డబ్బులు సంపాదించేవాడు ఏదో ఒక రోజున వాడు రవిజనంతోనే పోతాడని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఈ కాస్త టెంపరీ ఆనందం కోసం ఒక విలువైన జీవితాన్ని ఎంతోమంది తాకట్టు పెడుతున్నారు. మరొకళ్ళు గంజాయి పీకి ఆ క్షణికమైనటువంటి ఆనందాన్ని ఆనందించే వాళ్ళు ఆ గంజాయితోనే ఆ నేర చరిత్ర ఎక్కువైపోతుందని తెలుసు. ఈ గంజాయి, బేడు బ్యాచి ఇవన్నీ కూడా ఆ క్షణికమైన ఆనందం. మరి కొంతమంది తిరుగుబోతుల్లాగా ఉంటారు. ఎంతసేపు వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు, ఇట్లా ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు, వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు. ఈ రోజుల్లో ఇచ్చలవిడి అయిపోయింది. దేవుని రాకడ ముందు ఇచ్చలవిడిగా పాపం పెరిగిపోయింది. ఇటు ఆడవాళ్ళని నమ్మటాక పోతున్నాం, ఇటు మగవాళ్ళని నమ్మలేకపోతున్నాం. ఆడవాళ్ళు కరెక్ట్గా ఉంటే మగవాళ్ళు కరెక్ట్గా ఎందుకుండ్రు, అలాగే మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆడవాళ్ళు కరెక్ట్గా ఎందుకుంటారు. ఆళ్ళ మీద ఇళ్ళు, వీళ్ళ మీద ఆళ్ళు పెట్టుకుని మొత్తానికి సమాజాన్ని కలుషితం చేసే బ్యాచి ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే. ఎక్కడన్నా చూడండి,
రైళ్ళు చూడండి, బస్సుల్లో చూడండి, పార్కుల్లో చూడండి, వంతెల మీద చూడండి, బ్రిడ్జీల మీద చూడండి, విశాలమైన రోడ్ల మీద చూడండి, చెట్ల కింద చూడండి, ఎక్కడ చూసినా ఈ పనికి మాలినటువంటి జంటలు ఈ విధంగా అక్రమ సంబంధాలతో మునిగిపోవడానికి కారణం దేవుడు త్వరగా వచ్చుచున్నాడు గనుక ఇవన్నీ కూడా మనం గమనించాలి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయని సంతోషపడాలో, అక్రమాలు పెరిగిపోతాయని దుఃఖపడాలో, సంవత్సరాలు పెరిగిపోతున్నాయని సంతోషపడాలో, ఇలాంటి పనికి మాలినటువంటి పనులు చేసేవారిని చూసి దుఃఖపడాలో అర్థం కాని రోజుల్లో మనం ఉన్నాం. ఏది ఏమైనా నీ వరకు నీవు కరెక్ట్గా ఉంటున్నావా? నీ కుటుంబం కరెక్ట్గా ఉంటుందా? నీ కుటుంబంలో నీ పిల్లలు కరెక్ట్గా ఉంటున్నారా? నీ కుమారులు కరెక్ట్గా ఉంటున్నారా? నీ బిడ్డలు కరెక్ట్గా ఉంటున్నారా? ఇక్కడ చదువుకున్న భాగంలో ఒక మాట మనం చూస్తున్నాం. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచుని వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నిజమే, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాడు హబక్కుక్కు. నీ ప్రార్థన ఎలాగుంది? ఇంకా సంవత్సరాలు గడుస్తున్నా పాత పద్ధతులే, సంవత్సరాలు గడుస్తున్నా గ్రూఫిజమే, సంవత్సరాలు గడుస్తున్నా మాయ మాటలే, సంవత్సరాలు గడుస్తున్నా పనికిమాలిన స్నేహాలే, సంవత్సరాలు గడుస్తున్నా పనికిమాలిన ఆలోచనలే, సంవత్సరాలు గడుస్తున్నా చెడగొట్టే పనులే, సంవత్సరాలు గడుస్తున్నా మందిరానికి అశ్రద్ధే, సంవత్సరాలు గడుస్తున్నా నీతి లేని బ్రతుకే, సంవత్సరాలు గడుస్తున్నా మాదిరి లేని బ్రతికి, సంవత్సరాలు గడుస్తున్నా సాక్ష్యం లేని బ్రతికి నువ్వు భయపడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు సంవత్సరాలు గడుస్తున్నా బ్రతుకులో మార్పు లేకుండా, మారు మనసు అనుభవంలోనికి రాకుండా, మారు మనసు పొందిన వారి కరెక్ట్గా ఉన్నవారిని చెడగొడుతూ నువ్వు ఈ విధంగా పాశ్చాత్య ఆనందాన్ని నువ్వు పొందుచు ఉంటే నువ్వు దుఃఖపడే సమయం ఇది. అయ్యా, నన్ను క్షమించు, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో వెలుగు నింపు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, యేసయ్యకి మొర పెడతావో, ఆయన మాట వింటాడు. కోపించుచునే వాత్సల్యం చూపించమంటున్నాడు. కోపిస్తున్నప్పుడు కొంతమంది రోగాల పాలవుతుంటారు, నష్టాల పాలవుతుంటారు, అప్పుల పాలవుతుంటారు, తిప్పల పాలవుతుంటారు. అమ్మకి కూతురు, అమ్మకి నాన్నకి తల్లికి కూతురికి సంబంధాలు లేకుండా చెట్టుకోకళ్ళు పుట్టకొకళ్ళు వెళుతూ ఉంటారు. ఏమీ ఏ సమయంలో కూడా కాకందరూ కలిసి బతకలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు నువ్వు వస్తున్నాయి, దాపురిస్తున్నాయంటే నీలో ఏదో ఒక ఫాల్ట్ ఉందని, నీలో ఒక అవిధేయత ఉందని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, నువ్వు ఎప్పుడైతే వాటిని సరి చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, వాటి అన్నిటి నుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు ఆయన. చిన్నపిల్లలు చూడండి, అల్లరి చేసిన వాళ్ళు కొట్టి, కొంతమంది బాగా కొట్టేస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టి, వాళ్ళే ఏడుతారు, అయ్యో నా చేతులు బాను, అయ్యో నా ఇది బాను, నేను ఎట్ట కొట్టాను, ఈ చిలుతులతోనే నేను కొట్టానా అని చెప్పి వాళ్ళే ఏడుచుకుంటారు. వాళ్ళ పిల్లల్ని కొట్టి వాళ్ళే ఏడుస్తారు. అది వాత్సల్యం, కోపిస్తూనే వాత్సల్యం. అలాగే దేవుడు కూడా ఒక తండ్రిలా, ఒక తల్లిలా దేవుడు మనల్ని లాలిస్తూ ఉంటాడు. ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని తప్పు చేసినప్పుడు శిక్షించినా ఆయనే బాధపడతాడు. నినువే పట్టణస్థులు ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు, ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు కీడు తెప్పించి నాశనం చేయాలని ఆలోచన చేశాడు. అప్పుడు యోనాని పంపించి సువార్తను ప్రకటించి మీ బ్రతుకు మార్చుకోండి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు రాజులేంటి, భేదవారేంటి, అందరూ కూడా తమ బట్టలు తీసి గోనెపట్ట కట్టుకుని వాటి అన్నిటి నుండి తగ్గించుకుని పశ్చాత్తాపడి బూడిదలో కూర్చుని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి చేయాలని ఆ ఉద్దేశించిన కీడు చేయకుండా పశ్చాత్తాప్తుడై కీడు చేయక మానేను అని మనం చూస్తున్నాం. ఆయన పాపం బాధపడ్డాడంట. ఈ ప్రజలు నేను నాశనం చేద్దాం అనుకున్నానా అని చెప్పి బాధపడ్డాడట. నిజంగా నీవు ఆయన వైపు తిరిగితే నీకున్న కీడు నుండి తప్పించి, నీకు కీడు అలావు చేసినందుకు లేదా నీ దగ్గర కాపుదల లేకుండా ఉన్నందుకు నువ్వు పడుచున్న ఈ బాధల గురించి ఆయన పశ్చాత్తాప్తుడై నీ బాధను విడిపిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు పశ్చాత్తాపడే దేవుని దగ్గర నీ తప్పులు ఒప్పుకున్నప్పుడు.
సంవత్సరాలు గడుస్తున్నా కానీ నీలో మార్పు రాటలా, బాధలు అనుభవిస్తున్నా కానీ నీలో మార్పు రాటలా, ఎంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఎంతకాలం మందిరాన్ని రాకుండా ఇంట్లోనే ప్రయత్నం అయిపోయావు, ఎంతకాలం మంచం దిగలేని స్థితిలో ఉన్నావు, ఎంతకాలం కాళ్ళు పట్టేసి చేతులు పట్టేసి ఎంతకాలం బాధపడుతున్నావు, ఎంతకాలం ఆయాసంతో ఉపశమంతో మెట్లెక్కలేక దిగలేక బాధపడుతున్నావు, నీకు ఏ రోగము లేదు, రిపోర్ట్స్ నార్మలే వచ్చినాయి, కానీ నువ్వు పడుతున్న బాధలు మందులు వాడినా నీకు తగ్గట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు నీ మైండ్ సరిగా ఉండదు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు సరిగా ఉండవు, నువ్వు ఇచ్చే సలహాలు సరిగా ఉండవు, నీ బ్రతుకు సరిగా ఉండదు, దానివల్ల అనారోగ్య పరిస్థితి చెడు విషపూరితమైన వాయువులు నీ మెదడులో అవి క్రియేట్ అయినప్పుడు నీ అవయవాలన్నీ కూడా దెబ్బతిని అవి చేయాల్సిన పని చేయకపోవడం వలన అంతా బాగున్నట్లే అనిపిస్తుంది, కానీ నువ్వు బాగోకుండా ఉంటావు. దీనికి రెమిడెన్స్ కేవలం దేవుని సన్నిధి మాత్రమే. దీనికి రెమిడెన్స్ నీ బ్రతుకు మార్చుకుంటంలోనే ఉంటుంది. దీనికి రెమిడెన్స్ సంవత్సరాలు జరిగిపోవటం కాదు, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడి నీ బ్రతుకు మార్చుకొని కనీసం నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలకి రా. అయ్యా, ఎక్కడైనా నేను మంచిగా బతుకుతాను, ఎక్కడైనా నేను నీతిగా బతుకుతాను, ఎక్కడైనా నేను యథార్థంగా ఉంటాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థనాత్మ కలిగి నువ్వు ఉన్నప్పుడు తినటం, సుఖించటం, పలా వండుకుంటాం, బిర్యానీ వండుకుంటాం, మందు తాగటం, ఊరేగటం కాదు నూతన సంవత్సరం అంటే. దేవుని దగ్గర ఒక నూతనమైన ఆలోచనలు కలిగి నూతన తలంపులు కలిగి నా బ్రతుకు నీకు అప్పచెప్తానయ్యా, ఈ బాధలు నాకు వద్దయ్యా, ఈ తిప్పలు నాకు వద్దయ్యా, ఈ బాధల నుంచి తిప్పల నుంచి ఈ సంవత్సరం నాకు విడుదల కావాలి అని చెప్పి నువ్వు యథార్థంగా ఆయన అడిగినప్పుడు తప్పకుండా నీకు ఆయన మేలు చేస్తాడు. ఎప్పుడు మేలు చేస్తాడో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 2:8 రెండో వచనంలో మనం చూస్తున్నాం. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో నీ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడలారా, అరణ్యములు అంట 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపిస్తే వాళ్ళు అవిధేయులుగా బ్రతికారంట. ఈ సంవత్సరంలో నీకు దేవుడు ఎన్ని మేలులు చేశాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కానీ నీ కృతజ్ఞత లేదు, నీకు అప్పులు తీర్చాడు కృతజ్ఞత లేదు, నీ వివాహం జరిగించాడు కృతజ్ఞత లేదు, నీకు ఉద్యోగం ఇచ్చాడు కృతజ్ఞత లేదు, నీకు మంచి ఇల్లు ఇచ్చాడు కృతజ్ఞత లేదు, నీకు మంచి స్థితినిచ్చాడు, నీ బిడ్డలకు రక్షణ ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీ భర్తకు రక్షణ ఇచ్చాడు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉంటే కృతజ్ఞత కలిగిన జీవితం ఎక్కడా, కృతజ్ఞత ఉంటే ఆ క్రియలు ఎక్కడా? అవి నువ్వు అస్రాయిలులాగా వాళ్ళు మర్చిపోయి అరణ్యములో ఉన్నప్పుడు వాళ్ళకి పగలు ఆ కాపలా కాయటానికి, పగలు ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి మేఘాలు పంపించాడు, రాత్రి దెబ్బ తగలకుండా వెన్నెలను పంపి అగ్నిస్తంభాన్ని పెట్టాడు, వాళ్ళు ప్రతిరోజు తినటానికి ఆకాశం నుండి మన్నాన్ని కురిపించాడు, ఆకు మాంసం కావాలంటే పురేళ్లను కురిపించి సమృద్ధిగా వాళ్ళు తిని 40 సంవత్సరాలు గడిపితే యెహోవా మాకేం చేశాడు, మోషే అని వాడు ఎక్కడున్నాడు, వాడేం చేశాడు, వీడేం చేశాడు అని చెప్పి వాడు వీడు అని చెప్పి దైవజనుల మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజల వల్ల మీరు ఉండొద్దు. ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన మాట చెప్పినట్లు చేయి, ఆయన చిత్త ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు సంవత్సరాలు గడుచుచుండగా నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన అపజయాలన్నిటినీ జయాలుగా మార్చబోతున్నాడు. ఈ రోజున నాకేం చేసావు, నాకేం చేసావు, దేవుడు నాకు ఏం చేయలేదు, నాకేమి కలుగజేయలేదు అని దేవుడిని తిట్టుకునేవారు కొంతమంది ఉన్నారు. అసలు మన కళ్ళ ముందే ఎంతోమంది లోకం నుంచి వెళ్ళిపోయారు, ఎంతమంది కనుమరుగైపోయారు. నీవు ఈ రోజున బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృపయ అని అర్థమవుతుందా నీకు? ఈ నువ్వు సజీవు లెక్కలో ఉన్నాము అని అంటే దేవుని కృప మాత్రమే. మన ముందు దాటిపోయారు, అవయవాలన్నీ సరిగా ఉన్నాయంటే దేవుని కృప మాత్రమే. ఎంతోమందికి కాళ్ళు లేక, చేతులు లేక, కళ్ళు లేక, నోరు లేక, చెవులు లేక ఆ గుడ్డివారుగా ఎంతమంది బాధపడుచు ఉంటే నీకు అవయవాలన్నీ చక్కగా ఇచ్చి ఒక్కొక్క అవయవం గురించి కనుక లెక్కేసుకుంటే ఒక ఈరోజు కిడ్నీ వచ్చి 2 20 లక్షల రూపాయలు,
ఊపిరితిత్తులు వచ్చి ఆ యొక్క 1 కోటి రూపాయలు, లివర్ వచ్చి 1.5 కోటి. ఈ విధంగా మనం లెక్కేసుకుంటూ పోతే మనం ఎంత కోట్ల విలువైన మనిషిమో. ఒకరోజు కిడ్నీ చేసే పని డయాలజ్ చేస్తే రోజుకు 15 నుంచి 20 వేల రూపాయలు, తక్కువలో తక్కువ 5 వేల రూపాయలు. అలా లెక్కేసుకుంటే మనకి నువ్వు ఎన్ని డబ్బులు దేవుడికి ఇవ్వాలి? రోజుకు 5 వేలు చొప్పున నీ కిడ్నీకి అయ్యే ఖర్చు 5 వేలు చొప్పున లెక్కేస్తే నెలకు 150 వేల రూపాయలు ఒక కిడ్నీ వల్లే. ఆ లివర్ వల్ల నువ్వు నీ విలువ ఏంటో నీకు గుర్తించట్లేదు. నాకేమిచ్చాడు 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 అని ఆళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి, దేవుడి మీద పడి, సేవకుడి మీద పడి ఆడకుండా దేవుడు సజీవ లెక్కల్లో ఉంచినందుకు నేను స్తుతించగలుగుతున్నానా? నేను ఆరాధించగలుగుతున్నానా? నేను కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతున్నానా? ఒక్కరినైనా దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నానా? ఒక్కరికైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నానా అనేది నువ్వు కనుక ఆలోచన చేస్తే, ఓ దేవుడు నాకేమిచ్చాడు అనే మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడుతూ మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చూసుకుంటూ పోతే మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు, మనకి చేసిన మేలులు కొరకు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, ఇశ్రాయేలు లాగా కృతజ్ఞత లేని వారిగా మనం బ్రతకూడదు. ఇకనైనా ఒక మంచి కృతజ్ఞత కలిగిన బ్రతుకును మనం బ్రతుకుదుముగాక. యిర్మీయా 31:17 కూడా ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, యిర్మీయా గ్రంథం 31:17 రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడో ఇరుకుపోయిన నీ పిల్లలు, ఎక్కడెక్కడో ఎత్తపోయిన నీ బంధువులు, నీ భర్త, నీ భార్య అందరూ కలుసుకునే రోజులు, కలుసుకునే రోజు వస్తుందని జ్ఞాపకం చేసుకో. అంతకంటే ఆశీర్వాదం ఏంటండి? అది నీకు మేలుకరంగా దేవుడు చేయబోతున్నాడు, దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. రాబోయే రోజుల్లో మేలు నీ దగ్గరికి వస్తుంది. చెదిరిపోయిన నీ కుటుంబం ఒక్కటి కాబోతున్నారు. చెదిరిపోయిన నీ సంసార జీవితం, వెళ్ళిపోయిన నీ భార్య, వెళ్ళిపోయిన నీ భర్త తిరిగి రాబోతున్నారు. ఇల్లు విడిచి వెళ్ళిన నీ బిడ్డలు తిరిగి సమకూర్చబడబోతున్నారని దేవుని వాగ్దానం నమ్ము. ఇప్పటి వరకు చేసిన కార్యాలు బట్టి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుని దగ్గర ప్రాధేయపడటం ప్రారంభించు. దేవునిలో ఎదగటం ప్రారంభించు. దేవుని కార్యాలలో ముందుండటం ప్రారంభించు. గ్రూపిజాలు మానేయి, క్రిటిసిజాలు మానేయి, అలాగే వ్యతిరేకమైన భావాలు కలిగి జీవించటం మాని, నువ్వెప్పుడైతే దేవునికి లోబడతావో ఉన్నతమైన ఐక్యత కలిగిన కుటుంబాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడ ఐక్యత ఉందో, ఎక్కడ కలిసి ఉంటుందో, ఎక్కడ ఏక మనసు ఉంటుందో, అక్కడ ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం, అక్కడ దీవెన మనం చూస్తున్నాం, అక్కడ విలువైన కుటుంబంగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. చాలామంది పాపం బిడ్డలకు అంటారు, కానీ అక్కడ ఉండిపోతారు. ఆఖరికి వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. ఇలాంటి వారిని చూసినప్పుడు నేను ఎంతో బాధపడతాను. అయ్యో, బిడ్డలు లేక చాలామంది బాధపడుతుంటే బిడ్డలు ఉండి కూడా బిడ్డలు లేని వారికి ఇంకెంత బాధ ఉంటుందో చూడండి. కన్నవారు చూస్తారని వాళ్ళు ఆదుకుంటారని తినక తాక్క మిగిల్చి ఆస్తులు అమ్మి, ఉద్యోగాలు అమ్మి, రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు కూడా ఉద్యోగాలకు పెట్టి, చదువులకు పెట్టి, వాళ్ళని ఫారెన్ పంపించి, అక్కడ పంపించి, ఇక్కడ పంపించి సెటిల్ చేస్తే ఆఖరికి తల్లిదండ్రులకు తినటానికి లేక వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన బాధ చూడండి. ఒకవేళ ఇంట్లో ఉన్న ఒక పిల్లవాడు తెలియదు, ఒక పాలపాడు తెప్పించుకోవాలి, ఒక మందు బిళ్ళ తెప్పించుకోవాలన్న ఎవరో ఒకరిని పిలిచి, అయ్యా 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 మందు బిళ్ళ తెచ్చిపెట్టయ్యా, అయ్యా 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 పాలపాడు తెచ్చిపెట్టయ్యా, పిల్లలు ఉండి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఎంతోమంది తల్లిదండ్రులు ఈ రోజున మనం చూస్తున్నాం. డబ్బు 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 డబ్బు, కేవలం డబ్బే వాళ్ళ బ్రతుకు అయిపోయింది, డబ్బే వాళ్ళ జీవితం అయిపోయింది. ఆ డబ్బు కోసం ఎంతెంత దూరాలు పోతున్నారో, ఎంతెంత ఘోరాల్లోకి వెళ్ళిపోతున్నారో. అదే డబ్బు ఆ ప్రేమించి తల్లిదండ్రుల కంటే డబ్బును ఎక్కువ ప్రేమించి ఆ తల్లిదండ్రులకు ఏదో అటు దులిపేస్తున్నారు చేతికి, తప్ప పట్టించుకునే పరిస్థితులు లేదే తప్ప. వాళ్ళు ఒకవేళ ఈ దేశంలో కనుక లేకుండా ఇతర దేశాల్లో ఉంటే, ఈ దేశంలో ఉన్న తల్లిదండ్రులకు ప్రమాదమై చనిపోతే వాళ్ళు మళ్ళా ఏజెన్సీని పట్టుకుని అంతా ఆన్లైన్లోనే కార్యక్రమాలు కూడా చేసేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చామంటే, మనిషి ఎంత డబ్బుకి బానిస అయిపోయాడో, మనిషి డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఒక్కసారి మీరు
జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కనుక సంవత్సరాలు గడుతూ ఉంటే అవినీతి పెరగకూడదు. సంవత్సరాలు గడిచే కొందుకు మన జీవితంలో ఒక భక్తిభావం పెరగాలి. సంవత్సరాలు గడిచే కొందుకు పశ్చాత్తాపం పెరగాలి. సంవత్సరాలు గడిచే కొందుకు కృతజ్ఞత కలిగిన బ్రతుకును మనం గనక కలిగి ఉంటే మనం అనేకులకు మేలు చేసే ఆలోచన కలిగి ఉండాలి. అనేకులకు పోషించేటట్లు మనం ఉండాలి. వాళ్ళు నా మీద కీడు చేయ ఉద్దేశించారు కానీ యోసేపు అంటున్నాడు, నేటి దినమున జరుగుతున్నట్లుగా అనేక మంది బ్రతుకున్నట్లుగా దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. నువ్వెందుకు ఒక యోసేపు లాగా ఉండకూడదు? నువ్వెందుకు ఒక దావీదులాగా ఉండకూడదు? నువ్వెందుకు ఒక మంచి స్థితిలో నువ్వు ఉండకూడదు? అనేకులు భక్తులు. ఆ పౌలు చూడండి, రక్షణ పొందిన తర్వాత దేవుని వైపు తిరిగిన తర్వాత ఎన్ని ఆత్మలు రక్షించాడు, ఎంతమందిని దేవుని కోసం తిప్పాడు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుట డబ్బు కొరకే, బ్రతుకుట ఆస్తులు కొరకే, బ్రతుకుట బంగారం సంపాదించడం కొరకే అని మనం శ్లోగనం మార్చేసి బతుకుతూ ఉంటే మనశ్శాంతి ఎక్కడుంటుంది? నెమ్మది ఎక్కడుంటుంది? తృప్తి ఎక్కడుంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు తిరుగుదాం. ఆయనలో మనం జీవిద్దాం. ఆయన మాట ప్రకారం చేద్దాం. మనం నూతన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే నూతన ఆలోచనలతో, ఒక మంచి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళదుముగాక. ఓపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోమని అబకుకు ప్రార్థన చేసినట్లుగా దేవుడు మనల్ని ఒకసారి గద్దించినప్పుడు మనం లోబడాలి, సరిచేసుకోవాలి. అద్భుతమైన రిజల్ట్ దేవుడు మనకు కలుగు చేస్తాడు. గనుక ప్రియమైన దేవుని బిడలారా, మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే డిసెంబర్ 31 రాత్రి జనవరి 1 ఆరాధనలకు రండి. 31 రాత్రి 9:30, జనవరి 1 10:30 జరిగే ఆరాధనకు మీరు వచ్చినట్లయితే మీకు ఒక ఉచితంగా క్యాలెండర్, ఉచితంగా చక్కని ప్రేమవిందు మీకోసం సిద్ధం చేశాం. కనుక మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుచున్నాం. అలాగే వారం జరుగుతున్న అన్నదానాలకి మీలో కొంతమంది పంపుతూ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్న విధానం బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. అటువంటి బిడ్డలు ఇంకా ఈ సంవత్సరంలో మెండైన దీవెనలని బిడ్డలకు ఆ దేవుడు కలుగ చేయనుగాక. అలాంటి స్థితి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక మీ ప్రార్థనాపూర్వకంగా ఈ నూతనటువంటి రోజును, నూతన సంవత్సరాన్ని మీరందరూ ప్రారంభించదురుగాక. మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే చేయి పెట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో మీరు ఏకీభవించండి. నా యేసయ్య స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట హస్తం పెట్టుకున్నారో అయ్యా వారి హస్తం కాదు మీ చేయి పెట్టండి. యేసు నామములోని బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఈ నూతన సంవత్సరం నూతన దీవెనలతో నింపండి. మూసుకుపోయిన మార్గాలు తెరవండి నాయన. ఆరోగ్యాలు దయచేయి తండ్రి. అయ్యా కానుకలు పంపుతున్నారు ప్రభా, టీవీ కార్యక్రమాలకి, అన్నదానాలకి పంపుతున్న బిడ్డలను దీవించండి. అలాగే 31 తారీఖు 1 తారీఖు వచ్చుచున్న బిడ్డలను ఆశ్రదించండి. వారి ప్రయాణాల్లో కాపుదలిచ్చి వారి జీవితాల్లో వెలుగును నింపి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 31 తారీఖు రాత్రి అలాగే 1 తారీఖు ఉదయం తప్పనిసరిగా రండి. వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమవిందు, ఉచిత క్యాలెండర్ ఇవ్వబడుతుంది. దయతో జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏ అవసరత ఉన్నా, అక్కడున్నా ఫోన్ చేయండి. నేనే ఎత్తుతాను, నేనే మాట్లాడతాను, నేనే ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక. ఆమె మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీకో వెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా,
నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం